రామారావు గారు, ఫస్ట్ టైం మిమ్మల్ని ఆ పేరుతో పిలవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ నోటి నుంచి కూడా మాట వినిపించింది. బిగ్ బాస్ షోలో ఎంతో మందితోటి మీరు ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళ ఎమోషన్స్, అలాగే వాళ్ళని ఎంటర్టైన్ చేశారు, వాళ్ళని కోప్పడ్డారు, రకరకాల ఎమోషన్స్ అన్ని చూపెట్టారు. మీకు అక్కడ ఫ్రీడమ్ ఉందనుకోవచ్చు, లిమిటేషన్స్ అంటూ లేవు. ఈ షోలో హోస్ట్గా మీకు ఒక లిమిటేషన్స్ ఉంటాయి అనేది నా ఫీలింగ్. లెక్కపరంగా చూస్తేనండి, నాకుండే లిమిటేషన్ ఒకటే. ఇందాక ప్రోమోలో మీరు చూసుంటే ఈడెవడో ఎదురుగా గంభీరంగా కూర్చున్నాడు, ఈడు కానీ తెలిసేమని ఆన్సర్ అన్నది ఒకటే ప్రెషర్ నాకు. ఫ్రాంక్గా చెప్తే నాకు కూడా తెలియదు ఆన్సర్ అని. నిజంగా ఎవడో అక్కడ కంప్యూటర్ ఉంటుందండి, మనకు అంత తెలిసినా ఎలా చెప్తాను పాపం. వాళ్ళు కదా కాన్ఫిడెన్స్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలనేది కదా. సో రకరకాల ఎమోషన్స్ ఇక్కడ డెఫినెట్గా ఇంకా ఎక్కువ ఉంటుందనేది నా నమ్మకం. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా ప్రజలతో మమేకం అవుతున్నాం. సో ఐ పర్సనలీ ఫీల్ దట్ దే గోన్ బి మోర్ స్టోరీస్ ఇన్ ఎవరు మీలో కోటీశ్వరు. తారక్ గారు, లాస్ట్ రజసారథి అనేది మీకు బ్రాండ్, ప్రతిదాన్ని ఒక లీడ్గా తీసుకెళ్తారు, ప్రజల్లో మమేకం అవుతారు. మీ అభిమానులు రావాలి కావాలి అంటే పొలిటికల్ ఎంట్రన్స్ ఎప్పుడు ఉంటుందండి? ఒక నిమిషం, దీనికి ఆన్సర్ మీకే తెలిసి ఉంటుంది, చెప్పండి మీరే పోయిన ఆన్సర్ దీనికి. లేదు సార్, మాకు తెలియదు. మీరు ఆన్సర్ ఒకసారి చెప్పండి కదా, ఎన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్నాం, దీనికి ఆన్సర్ ఒకసారి మీరే చెప్తే బాగుంటుందండి. మీరు వస్తే బాగుంటుంది తెలుగు రాష్ట్రాల్లో. ఆన్సర్ ఏంటో మీరు చెప్పండి, ఇది సమయం కాదు, ఇది సందర్భం కాదు. తర్వాత తీరిగ్గా ఓ రోజు మంచి వేడి కాఫీ తాగుతూ మనమే సరదా కబుర్లు చెప్పుకుందాం. సార్, నందమూరి తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు, సమయం కాదు సందర్భం కాదు ఈ రోజు. ఎన్టీఆర్ గారు, మీరు మామూలుగా పొలిటికల్ స్పీచ్ అయినా మూవీ స్పీచ్ అయినా ఏదైనా మీ తర్వాత ఎవరైనా మాటలు రాయొచ్చు. ఈ సినిమాకి సంబంధించి క్వశ్చన్ అవర్లో మొత్తం స్క్రిప్టింగ్ అంతా మీ సైడ్ నుంచి ఎంతవరకు దీంట్లో కాంట్రిబ్యూషన్ ఉంటుంది? ఫర్ ది షో అండి, ఫర్ ది షో. సీ ది షో ఇస్ నాట్ స్క్రిప్టెడ్, ది షో హ్యాస్ ఫార్మాట్స్. ఇప్పుడు ఈ ఆటని ఎలా ఆడాలి, ఇది ఆట అండి, ఈ ఆటని ఎలా ఆడాలో ఒక సెట్ ఫార్మాట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజలతో ఎలా మాట్లాడాలో స్క్రిప్టే ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ ఇస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఆయన జీవనంలో, ఆయన జీవితంలో ఏముంది, ఏం స్టోరీ ఉంది అనేది ఇట్స్ వెరీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ప్రీ ప్లాన్డ్. ఓకే, సో అమ్మా థ్యాంక్ యూ సో మచ్. వన్ సెకండ్, యా అమ్మా, అమ్మా వినిపించండి. Comedy has been your strength, so what other roles excite you so much, sir, because you're hosting? Amma, comedy has been my strength. Yeah, I mean, what other roles excite you? What other roles excite me? Yes, sir. Well, there are many roles. Every role excites specific me. Specific one role, na, sir. And in life, or you're talking about films? Movies, sir. Movies, lo. Yeah. See, right now, Kumaram Bheem's role is very exciting. Can't wait for the world to see it. And I'm equally excited with my brother Charan's role. Can't wait for the world to see RRR. Just can't wait. Thank you. Thank you, guys. Thank you so much. My questions are ready. And? Sir, some reasons for you, some personal reasons for you. Can we expect this to be continued? One chat. One chat. మీరే నన్ను వద్దనుకుంటారు, నేను వద్దనుకుంటాను, వాళ్ళే వద్దనుకుంటారు, సన్ నెట్వర్క్, స్టూడియో నెక్స్ట్, అబ్బా వద్దరాబాబు వీడు. ఒకసారి ఒకటి అవనివ్వండి, ఒక ఎపిసోడ్ అవనివ్వండి. బాగా గ్యాప్ తీసుకుంటున్నారు సినిమాలకి, సో ఇలానైనా ఫ్యాన్స్తో కానీ ఆడియన్స్తో కానీ కనెక్ట్ ఉంటుంది కదా అని. అంటే కుదిరింది ఇప్పుడు, అందుకే అంటాను ఒకటి అవనివ్వండి, దాని తర్వాత నెమ్మదిగా బయలుదేరదాం మీతో ఏంటి అనేది. అంటే నేనేం గ్యాప్ తీసుకోవట్లేదండి సినిమాలకి, ఫాస్ట్గానే అయింది, బట్ RRR నీడెడ్ దాట్. ఓకే, సో కొంచెం స్లోగా స్టార్ట్ చేసేస్ అయ్యా. తారక్ అంటేనే బండిల్ ఆఫ్ ఎనర్జీ, బండిల్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఇక్కడ ఈ షోలో కంప్యూటర్ మీకు పోటీయా? అసలు మీరు ఎందుకు అడుగుతారండి, నాకు అర్థం కాదు మీరు ఎందుకు అడుగుతారు. ఆయన దగ్గర మైక్ లాక్కుంటారా? అది ఆపేశారు మైక్ అక్కడ, అది మనం అక్కడ పక్కెళ్ళి మానేద్దాం క్వశ్చన్ ఆన్సర్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.